డాన్స్ అనేది అప్డేట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు మొబైల్స్ ఎట్లా అప్డేట్ అవుతూ ఉంటాయో అన్ని ఎట్లా అప్డేట్ అవుతున్నాయో డాన్స్ అప్డేట్ అవుతూ వస్తుంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్ వస్తూ ఉన్నాయి. ఓకే, కాకపోతే అప్పట్లో మేము ఎక్కువ ఏం చేసేవాళ్ళంటే లిరిక్కి న్యాయం చేసేవాళ్ళం, ఎక్స్ప్రెషన్స్కి న్యాయం చేసేవాళ్ళం, ఒక లిరిక్ని ఫాలో అయ్యేవాళ్ళం. తెలుగు ఆడియన్స్ అనేవాడు ఏంటంటే ఎమోషన్స్కి బాగా కనెక్ట్ అయ్యే ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్. సో ఆ ఎమోషన్స్ని క్యాచ్ చేసి అలా మేము కొరియోగ్రఫీ చేసేవాళ్ళం. ఇప్పుడు మిస్ అవుతుంది అనిపిస్తుంది నాకు కూడా కొన్ని కొన్ని. అంటే ఇప్పుడు ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ డిమాండ్ చేస్తే ఫ్లిప్లు కొట్టచ్చు, పల్టీలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఈ ఫ్లిప్స్, మీరు అన్న జిమ్నాస్టిక్స్, ఏమైనా చేయొచ్చు, అక్రోబెటిక్ ఏమైనా చేసుకోవచ్చు. బట్ ప్రతి సాంగ్లో అవే ఉంటే డ్యాన్స్ తక్కువైపోయి సర్కస్ ఎక్కువైతుందని బయట కామెంట్స్ వస్తున్నాయి. అంటే నేను ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లని ఇప్పుడున్న వాళ్ళని అనట్లేదు, బయట ఆడియన్ అలా అన్నప్పుడు డ్యాన్స్ని తక్కువ చూస్తున్నారు కదా, అది బాధ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, నాకు వచ్చిన సర్వే బట్టి నేను అడుగుతున్నా అనమాట. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 90% జిమ్నాస్టిక్స్ వస్తే సరిపోతుంది, హిజ్ డాన్సర్. ఆ మాట ఎందుకు అనిపించుకోవాలా అనే ఒక బాధ నాకు అంతే. డ్యాన్సర్లం మనం, ఎక్స్ప్రెషన్స్ చేయాలా, లిరిక్కి న్యాయం చేయాలా, లిరిక్ని ఫాలో అవ్వాలా, ఎంజాయ్ చేయాలా. డ్యాన్స్ టపా టపా పల్టీలు కొట్టి అట్లా ఎసిటేజ్ చేస్తే ఆడియన్స్ కూడా ఇరిటేట్ ఫీల్ అవుతాడు కదా. అండ్ చెయ్యొద్దు అనట్లేదు, చేయాలి, రిక్వైర్మెంట్ ఉంటే చేయాలి, ఆ సాంగ్ డిమాండ్ చేస్తే చేయాలి. బట్ బయట ఆడియన్స్తో మాత్రం ఏదో సర్కస్ లాగా అయిపోతుంది ఇప్పుడు కాలంలో డ్యాన్స్ అని అన్నారు అనుకోండి, డ్యాన్స్ చాలా తక్కువ అయిపోతుంది. దయచేసి అలాంటివి చేయొద్దండి. ఇంకా కొరియోగ్రాఫర్స్ తెలుగు ఆడియన్స్ అంటే ఎలా ఉంటారంటే మన మంచి ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యే ఆడియన్స్. సో ఆ ఎమోషన్స్ని క్యాచ్ చేసి వాళ్ళకి నచ్చిన విధంగా మనం ఎంటర్టైన్ చేయాలి. ఇందులో దీనికి క్రియేటర్ మంచి కొరియోగ్రాఫర్ల దగ్గర నుంచి ఏమేమి బయటికి తీయాలో అది తీయగల వ్యక్తి మాత్రం ఓంకర్ అన్న అండి, అది మాత్రం చెప్పగలను. ఎస్, ఓంకర్ అన్న ఎక్కడ ఉన్నా కానీ మీరందరూ ఇట్లా ఉండిపోతారనమాట అన్ని షోస్లో కానీ ఎక్కడ. అంటే అందరూ ఇంకొక విషయం, ఊరుకునే కాళ్ళు మొక్కుతారు, అది మొక్కుతారు, ఇది మొక్కుతారు అంటారు కదా, అలా కాదండి. మమ్మల్ని తయారు చేశాడు ఆయన, తయారు చేసిన. ఇప్పుడు దేవుడు మనం సృష్టించాడు, దేవుడికి దేవుణ్ణి పూజించకుండా మనం ఎవరిని పూజిస్తాం. అట్లా క్రియేట్ చేశాడు కదా. ఒక బెన్నీ అంటే, ఒక సందీప్ అంటే, ఒక భరత్ అంటే, ఒక మల్లేష్ అంటే లైఫ్లు ఇచ్చి క్రియేట్ చేసిన అతను ఆయన. మాలో ఇంత టాలెంట్ ఉందని మాకు తెలియకుండా బయటికి తీసుకొచ్చాడండి. అండ్ ఇంకో విషయం చెప్తున్నా, మాకు ఓంకర్ అన్న డ్యాన్స్ వచ్చిన వాళ్ళని ఎప్పుడూ ఇవ్వలేదు. మాకు వీళ్ళు తోపు డ్యాన్సర్లు రా తమ్ముడు, మీరు తీసుకొని వీళ్ళని చేయండి అని కాదు. ఆయన కాన్సెప్ట్ ఏంటి, ఒక్క ముక్క ఏబిసిడి రాని వాళ్ళని మాకు ఇస్తే వాళ్ళని మేము శిల్పిలు అంటారు చూసారా, అలా శిల్పిల్లాగా చెక్కుకొని తయారు చేసుకున్న వాళ్ళే ఈ గీతిక, నిహారిక వీళ్ళు. సో మా టాలెంటు బయటపడింది, ఆ పిల్లల టాలెంటు బయటపడింది. ఇప్పుడున్న నార్మల్గా షోస్లో నేను చూస్తున్నా టోప్ డ్యాన్సర్లు, అంటే ఫ్లిప్పులు కొట్టి వాడు ఏ రకమైన డ్యాన్స్ అయినా చేయగలిగిన వాళ్ళని కొరియోగ్రాఫర్స్కి ఇస్తున్నారు. సో ఆ కొరియోగ్రాఫర్కి ఉన్న టాలెంటు, వీడికి ఉన్న టాలెంటు కలిసి ఇలా అవుతుంది, చాలా ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇంకోటి, మరోవర్ మేము చేసే టైంలో సోషల్ మీడియా లేదు. అవును, సోషల్ మీడియా ఇప్పుడు మీరు తీసుకునే ఇంటర్వ్యూలు లేవు, ఇన్స్టాగ్రాములు లేవు, యూట్యూబ్ ఉండింది కానీ యూట్యూబ్ గురించి మాకు చూసుకుంటే అది లేదు, తెలియదు. అవును, సో ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్ ప్లస్ ఏంటంటే సోషల్ మీడియా అనగానే ఓ 80K 50K 10K ఫాలోవర్స్. అవును, మాకు అదే. మేము ఆ టైంలో చేసిన అంటే మేము ఈరోజు, సారీ ఐ మీన్ సోషల్ మీడియా ఉండి అంటే మేము ఈరోజు ఒక ఇదిగా ఉండదు. కానీ మమ్మల్ని టీవీలో చూసి గుర్తుకు పెట్టుకున్న ఆడియన్స్ మమ్మల్ని ఇప్పటికీ లవ్ చేస్తున్నారు. డెఫినెట్గా, డెఫినెట్గా. సో ఇది మీకు అంటే మీరు స్ట్రాంగ్గా చెప్పచ్చు, ఇప్పటికీ ఉందా మాస్ తమిళ్ డాన్సెస్ అని, తెలుగు డాన్సెస్ అని, తమిళ్ కొరియోగ్రాఫర్స్ అని తెలుగు కొరియోగ్రాఫర్స్కి డిఫరెన్స్ ఉందా? అంటే కొన్ని షోస్లలో ఉంటాయి కదా. ఏం లేదండి, అంటే తమిళ్ కొరియోగ్రాఫర్స్, తెలుగు కొరియోగ్రాఫర్ ఎవడైనా కొరియోగ్రాఫరే కదా. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ తమిళ్ కొరియోగ్రాఫర్స్ వచ్చేసి మనకి ఆపర్చునిటీస్ అనేవి మీకు కొంచెం తక్కువ చేయడం లాంటిది మన తెలుగు కొరియోగ్రాఫర్స్కి, అలాంటిది ఏం లేదు. ఇది మన అంటే నాకు అంతగా తెలియదు, తెలియని దాని గురించి నేను మాట్లాడను. సో వద్దు ఇది, అంటే నాకు తెలియకుండా ఏం చెప్పమంటారు తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు, ఇవి నాకు తెలియదు.
నేను తెలుగు కొరియోగ్రాఫర్గా వచ్చాను, తెలుగు సినిమాలు చేయాలని నాకు ఆశ, తెలుగు చేస్తా. ఇన్కేస్ తమిళోళ్ళు పిలిచి నాకు సాంగ్ ఇచ్చి చేయండి మాస్టర్ అంటే అక్కడికి వెళ్ళి చేస్తా. సో ఏంటన్నా రంభ గారు మీకు మంచి సాంగ్ ఇస్తా అన్నారంట? అంటే రంభ గారు నేను ఏబిసిడి అనే షో చేశానండి. ఏబిసిడి షో చేసినప్పుడు ఆవిడన్న, మాస్టర్ నేను సినిమాలు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు లేరు మాస్టర్, ఒక్క సాంగ్ నా మీతో చేసేదాన్ని కదా, మీ కొరియోగ్రాఫర్ అంత బాగుంటుంది మాస్టర్, నేను నిజంగా మిస్ అయ్యాను మాస్టర్ అని ఆవిడ అన్న కాంప్లిమెంట్. అంటే వాళ్ళు కాంప్లిమెంట్ ఇస్తున్నారు, హ్యాపీ ఫీల్ అవుతా. బట్ నా సాంగ్లో ఆ సిచ్యువేషన్లో ఏదైనా వాళ్ళు ఎంత బాగా చేసినా నా కంటెస్టెంట్లో నాకు ఏ ఒక మిస్టేక్స్ కనపడతాయి కదా, అవి ఎందుకు వచ్చాయి అనే ఉంటుంది నా మైండ్లో. రూమ్కి వెళ్ళి ఇవన్నీ కామన్గానే మైండ్లో పొగడతలు ఇవన్నీ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇలాగే ఉంటా. బట్ మైండ్లో మొత్తం అదే రన్ అవుతుంటుంది, ఏంటి వీడు ఎందుకు మిస్ చేశారు గ్రూప్, ఈ కంటెస్టెంట్ ఎందుకు మిస్ చేశారు, రండి మీరు బయటికి రండి. బయటకు తిడతా, డెఫినెట్గా తిడతా అసలు. అంటే ఇప్పుడు చాలామంది కొరియోగ్రాఫర్స్ అయ్యారు నా గ్రూప్లో డాన్సర్లు, అండ్ నా దగ్గర అసిస్టెంట్స్గా వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ అయ్యి టీవీ షోస్ కూడా చేస్తున్నారు. సో వాళ్ళందరూ నా దగ్గర నేర్చుకున్నది ఇదే. నేను చాలా కష్టపడి చేస్తా, కష్టపెట్టి చేస్తా. సో కంటెస్టెంట్స్కి ఏమైనా రిలాక్స్ ఇస్తానేమో కానీ గ్రూప్ డాన్సర్లకు ఇవ్వను, నేను రిలాక్స్ తీసుకోను, కష్టపడతాను బాగా అంతే. సో కమింగ్ టు సిమ్రాన్ గారికి ఏంటి అది, సిమ్రాన్ గారు కూడా, సిమ్రాన్ గారు ఒక షో చేస్తున్నప్పుడు నేను కింద నిలబడుకొని, అంటే కంటెస్టెంట్స్ చేశారండి బాగానే చేశారు కంటెస్టెంట్స్, టీవీ సీరియల్ ఆర్టిస్టులు వాళ్ళు కూడా బాగా చేశారు. బట్ వాళ్ళు ఆర్టిస్టులు కదా, వాళ్ళకి ఎంత ఉంటే అంత చేస్తారు. ఓకే. సో నేను కింద నుంచి అనుకుంటున్నా ఇంకా బాగా చేయొచ్చు కదా, ఇంకా ఎనర్జీగా చేయొచ్చు కదా, ఇంకా బాగా చేయొచ్చు కదా అని నేను మనసులో అనుకుంటూ నేను ఫీల్ అవుతున్నా మనసులో అనుకుంటా. నన్ను గనక ఇప్పుడు పిలిచి సిమ్రాన్ గారు చేయమనాలా, నేను ఒక్కసారి పర్ఫార్మెన్స్ చేసి చూపించి ఈ సాంగ్ ఇలా ఉంటుందని నేను చూపిద్దాం, ఇలా ఉంటుందని చూపించాలి అనేది నా మనసులో అనుకుంటున్నా నేను అప్పటికి. ఓకే. నాకు ఒక రిక్వెస్ట్ ఉందండి అని ఆవిడ సైడ్ డైరెక్ట్గా ప్రదీప్ యాంకరు, ప్రదీప్ని నాకు ఒక రిక్వెస్ట్ ఉందండి అంటే, ఇది చెప్పండి మేడం అనుకని ఈ సాంగ్ కొరియోగ్రఫీ ఎవరు చేస్తారు రమ్మనండి అని పిలిచారు. బెనీ మాస్టర్, బెనీ నాకు ఒకసారి నీ డ్యాన్స్ చూడాలని ఉంది, నువ్వు డ్యాన్స్ చేసి చూపిస్తావా అని. నాకేం అర్థం కాల, మనసులో అప్పుడే కదా అనుకున్నా, సడన్గా ఎలా అడిగారని. అప్పుడు డ్యాన్స్ చేస్తే సిమ్రాన్ గారు లేచి నిలబడి క్లాప్స్ కొట్టారు, ఏం చేసావు బెన్నీ అని. అప్పటి నుంచి అలా అడిగి అడిగి చాలాసార్లు లేపించుకున్నారు ఆవిడ, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు ఆ షోలో చేసినప్పుడు. నేను అంటే చాలా ఉన్నాయి ఇంకా. సో బెస్ట్ మూమెంట్స్ లైక్ ఆటోలో కానీ ఛాలెంజ్లో కానీ బెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఫైట్ కాకుండా ఎప్పుడు ఫైట్ ఉంటుంది ఛాలెంజ్ మొత్తం చూసుకుంటే. బెస్ట్ మూమెంట్ అంటే అండి చాలా ఉన్నాయి, ఒకటని కాదు కొన్ని, ప్రతిదీ బెస్ట్ మూమెంటే. ఆట ఎక్స్పీరియన్స్ అనేది అది చాలా, ప్రతిదీ బెస్ట్ మూమెంటే. నాకు లైఫ్లో ఎప్పటికీ నేను మర్చిపోలేనిది అని ఏంటంటే, రామానాయుడు గారు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే అది కూడా ఆర్ట్ ఆఫ్ గ్రాండ్ ఫినాలే, ఆర్ట్ ఆఫ్ ఫైవ్ గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. అది కూడా నా అదృష్టం అంటే నేను పర్ఫార్మర్ గారు కూడా చేస్తున్నా ఆయన ముందు, అంటే నేను నా కంటెస్టెంట్తో నేను పర్ఫామ్ చేశాను, అవును నిహారిక కలిసి పర్ఫామ్ చేశాను. అది మువ్వలా నవకళ అని సాంగ్, పౌర్ణమి మూవీలో మువ్వలా నవకళ సాంగ్, అదొక్క సాంగ్ చూడడానికి వచ్చారు ఆయన రామానాయుడు గారు. నా లక్ చూడండి, మొత్తం ఎపిసోడ్కి రాలేదు ఆయన, అదొక్క సాంగ్ చూడడానికి వచ్చారు. ఆ సాంగ్ చూసి ఆయన కాంప్లిమెంట్స్ మీకు తెలుసు, మీరు వినే ఉంటారు, గుర్తుండొచ్చు అనుకుంటున్నాను. గుర్తుంది అంటే ఆయన అన్నారు, నేను చాలా రోజుల తర్వాత రిలాక్స్ అయ్యాను, మనసుకు చాలా హాయిగా అనిపించింది. నీ పేరేం పేరు, మీ పేరేం మాస్టర్? ఆయన 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 అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన మాస్టర్ మీ పేరేంటి అని అడిగి, బెన్నీ సార్ అన్నట్టే. మాస్టర్ నేను సినిమా చేస్తున్నా, ఈ నెలలోనే ఆఖరిలో ఒక సాంగ్ చేయండి మీరు అని చెప్పి నన్ను అడిగారు ఆయన. గొప్ప వ్యక్తి అది, నా లైఫ్లో మర్చిపోలేను. అది చాలా సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అది. అంటే ఆ కాంప్లిమెంట్ కూడా అది ఒకటి, ఇంకొకటి కూడా ఉంది నా లైఫ్లో ఇంకోటి, ఏంటంటే సై సై సయ్యార్ అని ఒక రాఘవేంద్రరావు గారిది లెజెండ్ డైరెక్టర్ గారిది, ఆయన చేశాను నేను ఫస్ట్ షూట్. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది అప్పటికి, నేను లేను, అందరు నా ఫ్రెండ్సే కొరియోగ్రాఫర్స్గా చేస్తున్నారు. నేను అడిగి డైరెక్టర్ని రిక్వెస్ట్ చేసి వెళ్ళాను, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి
డైరెక్టర్ని రిక్వెస్ట్ చేసి వెళ్ళాను నేను, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి మరి అది ఏదంటే సరే సార్ చేస్తా సార్ అంటే ఏం ఇంకా ఆటకి ఛాలెంజ్ ఎక్స్పీరియన్స్లు అయిపోయినాయి కాకపోతే ఏం తెలియనట్టు అలాగే మాట్లాడా సార్ కొంచెం నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ అంటే ఆయన కూడా పిలిచి ఇచ్చారు. అయ్యో బెన్నీ మాస్టర్ మీరు తెలియదా మీరు ఏంటి అలా అడుగుతున్నారు అని చెప్పి ఆయన పిలిచి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఫస్ట్ సాంగ్ నేను చేశాను అన్ని ఫ్లూ అన్ని వాడేశారంటే అది వేరే సాంగ్. ఫస్ట్ సాంగ్ చేశాను. ఫస్ట్ సాంగ్లో ఏంటంటే ఒక పెద్ద పాట్ పెట్టి పైన అంటే స్టేజ్ మీద లైవ్లో కుండ పెట్టి కుండకన్నీ హోల్స్ పెట్టి అందులోంచి వాటర్ పడేలాగా స్టేజ్ మీద లైవ్ స్టేజ్ మీద అలా పెట్టగా చేశాను. ఒక బాత్ టబ్ పెట్టి అది కూడా మోహన్ బాబు గారి సాంగ్ చేశాను. ఆ సాంగ్కి కొరియోగ్రాఫర్ ఎవరు ఫస్ట్ పిలవండి అని అడిగారు ఆయన. వెళ్ళాను నేను స్టేజ్ మీదకి వెళ్తుంటే లేచి నిలబడారు ఆయన, లేచి నిలబడిపోయి గట్టిగా హగ్ చే నేను కాళ్ళు మొక్కడానికి కిందకు వంగుతుంటే పై చేతులు పట్టుకుని అట్లా పైకి లేపి గట్టిగా హగ్ చేసుకొని ఒక అలాగే ఒక 1 మినిట్ వరకు అలాగే హగ్ చేసుకొని మాస్టర్ సూపర్గా చేశారు మాస్టర్ కొరియోగ్రఫీ అని అన్నారు. నాకు ఆ రోజు ఎంత ఆనందం అనిపించిందో అసలు ఇంకా చెప్పుకోలేను, ఎక్స్ప్రెస్ కూడా చేయలేను. నా మనసుతోనే నేనే చేసుకున్నాను లోపల అంతే. అదొకటి సూపర్బ్ ఎక్స్పీరియన్స్, చాలా హ్యాపీ అది. ఆయన కూడా తర్వాత వాళ్ళు బ్యానర్లో ఏదో సీరియల్కి వెంటనే కొద్ది రోజుల తర్వాత పిలిపించి నాకు కొరియోగ్రఫీ కూడా చేపించుకున్నారు, సీరియల్ సాంగ్ చేపించుకున్నారు. ఓకే, సో రామారెడ్డి గారు ఏమైనా ఆపర్చునిటీ వచ్చిందా అంటే అప్పుడు చెప్పాను కదండి నాకు యూనియన్ కార్డు ఒకటి లేదు, దాని గురించి అంతగా అప్పుడు అంటే తెలిసినప్పటికీ నేను ఈ టీవీ షోస్లో బిజీగా ఉండేవాటికి అంత నాలెడ్జ్ లేదు, గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు ప్రాపర్గా. ఓకే, సో దానివల్ల లేట్ చేశాను, కార్డు తీసుకోలేకపోయాను అప్పుడు, ఈ మిస్ అయ్యే ఆపర్చునిటీస్ అన్నీ. సో ఇప్పుడు కార్డు తీసుకున్న అంటే ఇప్పుడు అని కాదు చాలా రోజులు అయిన తీసుకొని, సో మీకు తెలుసుగా కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. సో వెయిటింగ్ వెయిటింగ్ చేస్తున్నాను.